నవ్యాంధ్ర రాజకీయాల్లో విషం. తెలుగునాట పొలిటికల్ హిస్టరీలో చీకటి అధ్యాయం. పగ్గాలు చేపట్టిన పాలకుడి కొనుగోలు రాజకీయం. పవిత్ర రాజ్యాంగానికి మకిలిదిద్దుతున్న దుష్ట పన్నాగం. ప్రజాస్వామ్యం ఆత్మపై బుల్లెట్లు దిప్పుతున్న నైజం. ప్రజాస్వామ్య కూనీకి ఉరితాడు పేనుతున్న దుర్మార్గం. ఈ 12 మందినో లేకపోతే ఈ 14 మందినో ఈ 15 మందినో ఎంతమంది అవుతారో నాకు తెలియదు, కానీ నేను సవాలు ఇస్తా ఉన్నా. నువ్వు, నీకు ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, నీకు ఏ కోశాలైనా కూడా సిగ్గు రోషం ఏ కోశాలైనా నీకున్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి సవాలు ఇస్తున్నా. వీళ్ళందరి ఎమ్మెల్యేల చేత రాజీనామా అన్నా చేయించు, లేదా వీళ్ళని డిస్క్వాలిఫై అన్నా చేయి. చేసిన తర్వాత ఎమ్మెల్యేలను ప్రజల దగ్గరికి తీసుకొని పోదాం. ప్రజలు ఓటు ఎవరికి వేస్తారో, దేవుడు ఎవరిని దీవిస్తారో అది రెఫరాండంగా తీసుకుందాం. ఈ సవాలు తీసుకునే సత్తా, ఈ సవాలు తీసుకునే కాన్ఫిడెన్సు, ఈ సవాలు తీసుకునే నమ్మకం నీకు ఉందా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. సేవ్ డెమోక్రసీ.